ఒకనొక సమయంలో ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ డాడీతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ దారి ఎత్తు పల్లాలు అంటే ఒక కొండ చర్య గుండా వెళ్తున్నారు. చిన్న బాట, ఆ చిన్న బాటలో వెళ్తున్నప్పుడు ఆ పొరపాటున చిన్న పిల్లవాడు జారినట్లయితే అమాంతంగా లోయలో పడిపోతాడు. అటువంటి చిన్న దారి. అలా చిన్న దారి గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడట, బాబు నా చేపట్టుకో అని అన్నాడట. సహజంగా అదే అంటాం కదా మనం, రే నా చేపట్టుకురా అంటాం కదా సాధారణంగా, నా చేపట్టున్నానా అన్నాడట. ఆ చిన్నపిల్లవాడు వాళ్ళ డాడీ చేపట్టుకున్నాడు. డాడీ చేయి చాలా పెద్దది కదా, సో చేపట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ డాడీ చిటికిన వేలో ఇంకొక వేలో దొరికిందని పట్టుకున్నాడు. నెమ్మదిగా నడుస్తున్నాడు కానీ వాడికి ఎందుకో పూర్తి ప్రశాంతత లేదు. డాడీని వెంబడిస్తున్నాడు కానీ పక్కకు చూస్తున్నాడు భయపడుతున్నాడు, పక్కకు చూస్తున్నాడు భయపడుతున్నాడు, కాలు కొంచెం జారుతున్నప్పుడు భయపడుతున్నాడు. ఒక పక్క డాడీ చేయి పట్టుకున్నాడు కానీ వీడికి మాత్రం చాలా భయంగా ఉంది, భయంగా ఉంది. డాడీ ఒక్క నిమిషం ఆగు డాడీ అన్నాడు. ఏమిట్రా అని చెప్పి అన్నాడు. నేను నీ చేయి పట్టుకుంటే డాడీ నాది చిన్న చేయి కాబట్టి, నీది పెద్ద చేయి కాబట్టి నేను పట్టుకుంటే నీ చేయి చిన్న భాగమే దొరుకుతుంది, ఏదో ఒక ఏళ్ళు దొరుకుతుంది, నాకు 2 ఏళ్ళు దొరుకుతున్నాయి, అందుకని ఎక్కువ పట్టుకోలేకపోతున్నా. మరి ఏమంటావురా నువ్వు, నీ చేయి చాలా పెద్దది కనుక ఆ చేతితో నా చేయి పట్టుకుంటే నా చేయి మొత్తం దొరుకుతుంది కనుక నా చేయి పట్టుకో డాడీ, నీ హస్తం పెద్దది కనుక ఆ చేతితో నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే నా హస్తం చిన్నది కనుక పూర్తిగా నేను నీ చేతిలో ఉన్నట్లయితే డాడీ నేను జారిన ఈ లోయలో మాత్రం నేను పడనే పడను, కనుక నన్ను పూర్తిగా పట్టుకో. అడిగామా ఎప్పుడైనా సహోదరా సహోదరి, అడిగామా ఎప్పుడైనా ప్రభువుని, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా పట్టుకో, సంపూర్ణంగా పట్టుకో. ఏదో సండే మాత్రమే ఒక్కొక్కసారి ప్రభు నన్ను పట్టుకోనైనా బో చేదు భలే ప్రార్థన చేస్తాం, నీ చేతితో నన్ను పట్టుకో. ఎప్పుడు అబ్బో ఎంత చక్కగా పడతామో, ఆయనకి చెయ్యి ఇస్తాం, మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేవారం వస్తానే బాయ్ అని చెప్పి ఏం చేస్తాం, మన చెయ్యి మనం లాగేసుకుంటాం. ఎందుకని ఎక్కడెక్కడో మనం చెయ్యి పెట్టాలి కదా, అవునా? దొంగతనం చేసేవాడు ఏం చేయాలి, జేబులో పెట్టాలి. లంచం తీసుకోవడం ఏం చేయాలి, బెంచి కింద పెట్టాలి, అవునా? గాయపరిచేవాడు ఏం చేయాలి, చేత్తో కొట్టాలి. అక్రమం సంపాదించేవాడు ఏం చేయాలి, పాపిష్టి పనులు చేయాలి. ఈ చేతులు ఏసయ్య చేతులు ఉంటే మనిష్టానుసారంగా మనం జీవించలేం కదా. కాబట్టి ఏం చేస్తాం, సండే మాత్రం అద్భుతంగా పాట పాడి నీ చేతితో నన్ను పట్టుకో ప్రభు అని ఆ తర్వాత వచ్చే వారం దాకా ప్రభు నన్ను పట్టుకో, మాకు బయట నేను చేయాల్సింది చాలా ఉంది. ఉన్నారా మన మధ్య అలా జీవించేవాళ్ళు? దయచేసి వినండి, ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే మన హస్తాన్ని మన చేతిని పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించటమే అది బహు సురక్షితమైన క్షేమకరమైన జీవితం. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే హస్తం మొత్తం దేవునికి ఇవ్వం, వేలు మాత్రం ఇస్తాం, ఈ వేలు మాత్రం పట్టుకో ప్రభు, లేదా 2 వేలు పట్టుకో ప్రభు, 3 వేలు మాత్రం నా గ్రిప్లో ఉంటాయి, పూర్తిగా మాత్రం పట్టుకో మాకు. ఎందుకని కొన్ని విషయాలు నా పర్సనల్ విషయాలు ఉన్నాయి, వాటిని మాత్రం పట్టుకో మాకు. కొన్ని నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, కొన్ని నాకంటూ కోరికలు ఉన్నాయి, కొన్ని నాకంటూ పర్సనల్ మ్యాటర్స్ ఉన్నాయి, వాటిని మాత్రం నువ్వు టచ్ చేయమాకు. ఇదిగో 1 ఏళ్ళు పట్టుకో, 2 ఏళ్ళు పట్టుకో అంతే. ఒకవేళ ఎప్పుడైనా వచ్చి పూర్తిగా చేయబట్టుకోమంటే ఆ రోజు పట్టుకో, మరి ఆ తర్వాత నేను అవసరమైతే నిన్ను పట్టుకుంటా, లేకపోతే ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకుంటా. ఈజ్ దాట్ క్రిస్టియన్ లైఫ్? అదే ఆత్మీయ జీవితం అంటే, అదే దేవుడు కోరుకుంటున్న జీవితం అంటే, అదే మనకి క్షేమాన్ని, మనకు భద్రతను, మనకు సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే జీవితం నా. ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా తన చేతిని దేవుని చేతికిచ్చి ప్రభువా ఈ చెయ్యి బలహీనమైనది, ఈ చెయ్యి కలిగిన వ్యక్తి బలహీనమైన వాడు, నన్ను సంపూర్తిగా నీ చేతితో పట్టుకుంటేనే నేను క్షేమంగా నడవగలను. ప్రభువా ఏదో 1 వేలో 2 వేలో ఇచ్చి చాలు ప్రభు, అంతకంటే ఎక్కువ పట్టుకో మాకు ప్రభువా, అంతకంటే ఎక్కువగా నా గురించి ఆలోచించు మాకు ప్రభువా. నో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
God requires and God demands complete submission. సంపూర్ణ సమర్పణ దేవుడు కోరుతున్నాడు.